సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన వాళ్ళు పర్వాలేదు, ఆ తర్వాత చిక్కులు వస్తాయి. ఎవరు పట్టించుకోకపోవడం, పైసలు చేతిలో లేకపోవడం, నరకం చూడడం, ఇలా ఎందరో నటులు చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపారు. అందులో ప్రధానంగా అలనాటి మేటి విలన్ రాజనాల. అవును, రాజనాల కాళేశ్వరరావు నాయుడు సినిమాల్లో రాజనాలగా పాపులర్ అయ్యాడు. కొందరు కాలయ్య అని కూడా పిలిచేవారు. నటనకు విలనిజాన్ని కొత్త భాషను చెప్పిన నటుడు రాజనాల. 1925 జనవరి 3 వెంకట నారాయణ సుబ్బమ్మ దంపతులకు 9 సంతానంలో ఒకరిగా జన్మించారు. భయానక బీభత్స రసాలు పోషించడం, హీరోయిన్ని వెంటాడి వేధించడం, హీరోని చివరి వరకు ఎదుర్కోవడం వంటి సీన్లలో రాజనాలను మించిన నటుడు లేరంటే అతిశయోక్తి కాదు. 1998 మే 21 తుది శ్వాస విడిచిన రాజనాల చివరి దశలో దుర్భర జీవితం గడిపారు. రెవెన్యూ శాఖలో గుమస్తగా పనిచేస్తూ 1944 రంగస్థలంపై నాటకాలను ప్రదర్శించేవారు. ఆచార్య ఆత్రేయ రాసిన ఎన్నో నాటకాలను ఆయన ప్రదర్శించారు. కలెక్టర్ కూడా నాటకాలను తిలకించడానికి వచ్చేవారట. ఇక నాటకాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చెప్పిన డైలాగులకు కోపంతో ఊగిపోతూ 3 పాటు సస్పెండ్ చేశారట. ఆ విధంగా నట జీవితంలో తొలి దెబ్బ రుచి చూశారు. సినిమాల్లో ఆయన నటన అమోఘం. ఆ రోజుల్లో రాజనాల వెండితెర మీద కనిపిస్తే చాలు, మహిళ ప్రేక్షకులు శాపనార్థాలు పెట్టేవారట. దీన్ని బట్టి విలనిజంలో ఆయన స్టైల్ ఎంతటి పాపులర్ అయ్యారో చెప్పనక్కర్లేదు. దుష్ట నట చక్రవర్తి అని కొందరు ఈయనను కీర్తించేవారు. రాజనాల నిజానికి విలాసవంతమైన కుటుంబం అయినప్పటికీ విలాసాలతో హారతి కప్పురంలో ఆస్తి కరిగిపోయింది. ఇక ప్రేమించి పెళ్లాడిన భార్య 1969 చనిపోవడం రాజనాలను కుంగతీసింది. 1984 పెద్ద కొడుకు చనిపోగా చిన్న కొడుకు అదృశ్యమయ్యాడు. చేతికి ఎముక లేకుండా దన ధర్మాలు చేసిన రాజనాల జీవితం చరమంకంలో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయారు. సినిమా జీవితంలో చెన్నైలో వైభవాన్ని చూసిన ఆయన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో 2 భూదేవితో కలిసి హైదరాబాద్ అమీర్పేట్ సారథి స్టూడియోస్ పక్కన అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూంలో తలదాచుకున్నారు. ఆనాటి వైభవానికి తార్కాణంగా నిలిచే కార్లు బంగ్లాలు కోల్పోయి షుగర్ వ్యాధితో ఓ కాలిని కూడా పోగొట్టుకుని జీవితంపై ఆశలు వదులుకున్నారు. హైదరాబాద్లో ఉండగా చిన్న చితిక వేషాలతో నెట్టుకొచ్చారు. అంజనేయం సినిమా తీయాలని ఆయన తపించినా నెరవేరలేదు. ఇక ఎస్పి రంగారెడ్డి నెంబర్ 1 మూవీలో రాజనాల నాగభూషణంలకు వేషాలిచ్చి గౌరవించారు. తెలుగు వీర లేవరా షూటింగ్ కోసం అరకు వెళ్లిన రాజనాలకు షుగర్ ఎక్కువ కావడంతో ఓ కాలు తీసేశారు. ఇక ఆయన 1998 తుది శ్వాస విడిచారు.